الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العابدين أبي معنا من طلوب من عندنا إسلامي أبي وادم السلام عليكم ورحمة الله وبركاته يرود إن شاء الله أندريك آدرشم ربط محمد صلى الله عليه وسلم على جيوية من نامشاني వివిధ కోణాల్లో తెలుసుకునే ప్రయత్నం అనేది ఇన్షాల్లాహ్ చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమిల్ ఆఖిర్. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలాను కలుసుకోవాలని ఆకాంక్ష కలిగి ఉన్నారో, పరలోక సాఫల్యం పొందాలన్న కోరిక కలిగి ఉన్నారో, వారందరి కోసం నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అత్యున్నతమైన ఆదర్శం ఉంది. అత్యున్నతమైన ఆదర్శం ఉంది. అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఆదర్శాల రీత్యా తీసుకున్నట్లయితే అగ్రభాగంలో ఉంటుంది. ఆయన అంతటి ఆదర్శప్రాయుడు ప్రవక్తల్లో కూడా ఎవరు లేరు. తిల్క రసుల్ ఫద్దల్నా బాదమ లాబా. ఈ ఘనత విశిష్టతలు మనం ఒకరికి ఇచ్చేది కాదు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించినది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించిన ప్రతీ కోణం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. అలాగే సమస్త మానవాళి దాన్ని ఆదర్శంగా తీసుకోగలిగినది. గత ప్రవక్తల జీవితాన్ని తీసుకున్నట్లయితే కొన్ని కోణాల్లో మనకు ఆదర్శాలు అనేవి దొరకవు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎలాంటిది అంటే, ఒక కొడుకుగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక భర్తగా కానీ, ఒక అధికారిగా కానీ, ఒక సైనికునిగా కానీ, ఒక పాలకునిగా కానీ, ఒక సామాన్య వ్యక్తి కానీ, ఏ రకంగానైనా సరే ఆయనలో మనకు ఆదర్శం కావాలి అంటే ఖచ్చితంగా ఆదర్శం అనేది పరిపూర్ణ స్థాయిలో ఎవ్వరూ మనకు ఇవ్వలేనంత గొప్ప స్థాయిలో అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు ఆదర్శం అనేది లభిస్తుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చెయ్యండి అని ఉపదేశించాడు. కనుక ఆయన జీవితంలో మీకు అత్యున్నత ఆదర్శం ఉంది అన్నారు. మరి ఆయన జీవితంలో అత్యున్నతమైన ఆదర్శం ఉంది అని మనకెలా తెలుస్తుంది? మనం కనుక ఆయన జీవితాన్ని అధ్యయనం చేయకపోతే, చదవకపోతే, తెలుసుకోకపోతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిపూర్ణ ఆదర్శప్రాయులు అన్న యొక్క అంశం అనేది మనకెలా అవగతమవుతుంది? కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ఆదేశ పాలనలో సైతం మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎందుకు పరిపూర్ణమంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పాపరహితుడుగా ఖరారు చేశాడు. పాపరహితుడిగా ఖరారు చేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట, ఉమా యంతికు అనిల్ హవా ఇన్ హువా ఇల్లా వహ్యుల్ యుహ. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనోభిష్టానికి లోనే ఏది మాట్లాడారు, ఆయన నోట వెలువడిన ఏ మాట అయినా సరే అది దివ్యవాణి మూటై ఉంటుంది, అది దివ్యవాణి మూటై ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. అలాగే అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని బాల్యం నుండి మరణం వరకు మనం చదివినట్లయితే ఎన్ని గుణపాఠాలు ఉన్నాయంటే, ఎన్ని మార్గదర్శకాలు ఉన్నాయి అంటే, మనిషి అనేది వాటిని అవలంబించి తన జీవితంలో తనకు ఎదురైపోయే అనేక సమస్యల్ని సునాశయంగా అతను పరిష్కరించుకోగలడు కూడా. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మన అధ్యయనం చెయ్యాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే
ఒక అనాథ కోసం ఎలాగైతే ఆదర్శం ఉంటుందో అమ్మా నాన్న వారు ఉన్న వారి కోసం కూడా ఆదర్శం ఉంటుంది కదా ఒక పిల్లాడి కోసం ఎలాగైతే ఆదర్శం ఉంటుందో ఒక పండు ముసలి కోసం కూడా అలాగే ఆదర్శం ప్రవక్త సలహా వారి జీవితంలో మనకు లభిస్తుంది ఒక పురుషుని కోసం ఎంతైతే ఆదర్శం ఉంటుందో ఒక స్త్రీ కోసం కూడా అంతే ఆదర్శం ఉంటుంది చివరికి చాలా ద్విలింగులు ఎవరైతే మనం చెప్తామో వారి కోసం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల్లో ఆదేశాలు ఉన్నాయి ఆదాబులు ఉన్నాయి వారికి సంబంధించిన అన్ని వివరాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి వెళ్ళారు అలాగే వారికి కూడా హక్కులు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు సపరేట్గా పోరాడాల్సిన అవసరం లేదు సోదరులారా నిజంగా చెప్పాలంటే ఏ పోరాటం లేకుండా అందరికీ అన్నీ ఇచ్చినాక ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనుక అభిమానం తులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిపూర్ణ ఆదర్శం జీవితం ఎందుకు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇక ప్రాక్టికల్గా మనం తీసుకున్నట్లయితే ఆచరణరీత్యా మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మగారితో ఎలా ఉండేవారు ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమ్మగారు మరణించడం అనేది జరిగింది కదా పుట్టుక ముందు నాన్న మరణించాడు 6 సంవత్సరాల వయసులోనే అమ్మగారికి దూరమయ్యారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనుక అభిమాన మిత్రులారా మరణించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తన అమ్మగారి ఎలా ఉండేది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో ఇస్తిగ్ఫార్ కోసం దువా చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనుమతించలేదు అయితే నేను వెళ్ళి మా అమ్మ సమాధిని సందర్శించుకుంటాను ఈ అనుమతి అయినా ఇవ్వు అంటే ఆ అనుమతి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కల్పించాడు అలా ఎప్పుడెప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మవారి సమాధిని వెళ్ళి దర్శించుకుంటారో అప్పుడప్పుడు ఆయన సరేనా పూర్ణ విలపించేవారు ఎంతగా ఏడ్చేవారంటే ఆయన ఏడవడాన్ని చూసి సహాబాలు అందరూ కూడా వారు కూడా ఏడ్చేవారు అంతలా అమ్మగారిని ఆయన ఆమె మరణానంతరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేమించేవారు అలాగే ఏ పని మనిషికి అప్పగించి అమ్మగారు వెళ్ళారో చివరి వరకు కూడా సరే ఆమెను రాజీపరిచే నిమిత్తం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో మంచి పనులు చేయడం అనేది జరిగింది సరేనా ఆ తర్వాత అమ్మగా పెంచినాక ఆ బానిసరాలు ఒక రకంగా చెప్పాలంటే అయినప్పటికీ అమ్మల మరో అమ్మలా చూసుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఆ తర్వాత అభిమానం తులారా బాబాయ్ ఎవరు అబూ తాలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బతికి ఉండగా బాల్యంలో ఆయనక బాగోగులు గమనించిన వ్యక్తి అబూ తాలిబ్ అలాగే ఆయన పెద్దయిన తర్వాత కూడా యోగక్షేమాలు చూసుకున్న వ్యక్తి అబూ తాలిబ్ అలాగే ఆయనకు దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత కూడా ఆయనకు వెన్నంటే ఉన్న వ్యక్తి ఎవరు అబూ తాలిబ్ కనుక ఆయన మరణించారు ఒకే సమయంలో అదే సంవత్సరంలో హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా గారు కూడా మరణించగా ఆ ఏడాదిన ఆముల్ హుజ్న్ అని పెట్టడం జరిగింది విషాద సంవత్సరం అంటే అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఎవరు బాబాయి కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బతికుండగా అనేక మార్లు వెళ్ళి బాబాయితో తన దైవ ధర్మం గురించి చెప్పేవారు సత్యాన్ని వివరించేవారు అయితే బతికుండగా ఆయన ఇస్లాం ధర్మాన్ని సత్యాన్ని స్వీకరించలేదు ఇక మరణశయ్య మీద ఉన్నప్పుడు వెళ్ళి బతిమిలాడుకున్నారు మరణశయ్య మీద ఉన్నప్పుడు వెళ్ళి బతిమిలాడుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు యా అమ్మా قل اشهد ان لا اله الا الله బాబాయ్ నా మాట విను మీరు ఒక్కసారి అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ నిజారాధ్యుడు అల్లాహ్ తప్ప మరెవరు లేరు అని సాక్ష్యం ఇవ్వండి ఈ సాక్ష్య ఆధారంగా నేను మీ తరఫున పోరాడుతాను సిఫారసు చేస్తాను అని ఆయన బతిమిలాడారు అయితే ఆయన ఆ సాక్ష్యం పలకలేదు అలాగే అవిశ్వాస స్థితిలోనే మరణించడం అనేది మరణించిన తర్వాత కూడా ఆయనకు తీవ్ర శిక్ష అనేది ఇవ్వకూడదు అని అల్లాహ్ సుబ్హానతలతో వేడుకున్నారు చూస్తున్నారు మరణించిన తర్వాత కూడా నరకానికి వెళ్తారని తెలుసు అయినప్పటికీ ఆయనకు తీవ్ర శిక్ష అనేది ఇవ్వకూడదు అని అల్లాహ్ సుబ్హానతలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకున్నారు కనుక అభిమాన సోదరులారా ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన ఎవరు ఎడల బాబాయి ఎడల ఆ తర్వాత
తొలి భార్య అయిన హజరత్ ఖతీజా రజి అల్లాహు అని ఆకారి ఎడల ప్రవక్త వారి ప్రవర్తన ఎలా ఉండేది అంటే, బతికి ఉండగా బ్రహ్మాండమైన ప్రవర్తన, మరణించిన తర్వాత కూడా తరచుగా ఆమెని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకున్నారు. చివరికి హజరత్ ఆయిషా రజి అల్లాహు అను ఆమె విసుగెత్తి, ఎప్పుడు చూసినా ఆ ముసలావిడ గురించి మీరు మాట్లాడితే మాట్లాడుతున్నారు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో చెప్పిన మాట, నన్ను ప్రజలు తిరస్కరించినప్పుడు ఆమె విశ్వసించింది, నన్ను ఎవ్వరు ఏ విధంగా సహాయం చెయ్యనప్పుడు ఆమె నాకు సహాయం చేసి ఆదుకునేది అని ఆమె గొప్పతనాన్ని మరణించిన తర్వాత కూడా ప్రవక్త సల్లల్లాహు పేర్కొన్నారు. అలాగే ఏదైనా వడ్డ చేసే ఆమె చెలికత్తెలు ఉంటారు, బతికి ఉన్నవారు, వాళ్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపించేవారు. యుద్ధ సమయంలో ఆమె తాలూకు ఎవరైనా ఖైదీగా వస్తే తన ఆమె కోసం వారిని వదిలేయమని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరుకునేవారు, రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయన ఆదేశాలు జారీ చేయచ్చు, అయితే రిక్వెస్ట్ చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక భార్య ఎడల అంత ఉత్తమంగా వివరించేవారు. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి ఎడల మనం తీసుకున్నట్లయితే తన అనేక ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమిటంటే, కాస అప్పుడప్పుడు ఏమవుతుందంటే సవితి పోరు వల్ల అనేది పౌరుషం పుట్టుకురావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కనుక ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి వారు కూర పంపించగా తన ఆమె కూర చేయడంలో మహాదిట్ట అన్నమాట. స్వయంగా హజరత్ ఆయిషా రదియల్లాహు చెప్పారు, తన ఆమెలా మంచి యొక్క రుచికరమైన వంటకాలు ఇంకెవరు చేయలేరని, తనకు అసూయ పడతాను నేను అంటే ఆయన మరో సందర్భంలో చెప్పి ఉన్నా. ఆమె వంట ఏమంటే ప్రవక్త సలహాసం హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇంటా ఉండగా ఆమె వంట పంపించారు, ఉంటుంది కదా. కనుక ఇసిరి కొట్టేసరికి ఆ పాత్ర కూర మొత్తం చల్లా చెదరమైన ముక్కలు ముక్కలైపోయింది. సహాబాలందరూ కూర్చొని ఉన్నారు. ఏదో ఇంట్లో జరిగిన వివాహం కాదు, సహాబాలందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరినీ ఉద్దేశించి నవ్వుతూ మందస్మితం చేస్తూ, గారత్ ఉమ్ముకు, మీ తల్లికి పౌరుషం పుట్టుకొచ్చిందయ్యా అని ఆయన కూర్చొని ఆ యొక్క పగిలిన ముక్కల్ని ఏం చేసిన ఆయన ఆ కూరను శుభ్రపరుస్తుంది. అది చూసి ఆమె కోపం అనేది అలానే చల్లారిపోయింది. ఉదయ ప్రవక్త తప్పు జరిగిపోయింది, నన్ను మన్నించండి, మరి నేనికి పరిహారంగా నేనేం చేయాలి అంటే ఇలాంటి మరో యొక్క పాత్ర కూర పంపించి చూస్తున్నది ఎలా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం ఉంటే మామూలుగా ఉండదు, అగ్గి మీద గుగ్గులం అయిపోతాం, ఎగిరెగిరి పడతాం అవునా కదా. ఆ నా స్నేహితుడు ముందర, నా ఫ్రెండ్స్ ముందర, నా కోలీగ్ ముందర నువ్వు ఇలా వ్యవహరిస్తావా, పో ఇంకా తలాక్ 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 అని చెప్పేసి వాళ్ళు కూడా మనకు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్హమ్దులిల్లాహ్ గమనించండి, అలాంటి ఆవేశపూరితమైన సమయంలో కూడా ఎంతో సమన్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవర్తించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటి నుండి వెళ్లే ముందు భార్యను ముద్దాడేవారు. ఎందుకు చెప్తున్నా అండి, ఇవన్నీ మనం చెయ్యాలి, అయినా చెయ్యమందు చెయ్యాలి కదా. భార్యనే తన భార్య నుదుడిని ముద్దాడేవారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే కూతురు ఇంటికి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి స్వాగతించేవారు, లేచి వెళ్ళి స్వాగతించేవారు, ఆమె ముద్దు పెట్టుకుని ఆమె కూడా లోపలికి తీసుకొచ్చేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఈ ప్రవర్తన ఏమిటి, కేవలం ఆయన ఒక ఆదర్శం, గొప్ప ఆదర్శం ఆయన స్థాపించి వెళ్ళిపోయారు అని చెప్పుకోవడానిక కాదు కదా. ఆయనలా మనం కూడా మారాలి కదా. ఆయన యొక్క జీవితం మనకు ఆదర్శం ఉన్నప్పుడు మనం కూడా అడుగుజాడలు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సరైన గిల్లీ కజ్జాలు కూడా ఆడేవారు. ఎవరితో? సతీమణులతో. కనుక హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు ఎక్కడి నుంచి నీళ్లు తాగేవారు, గ్లాసులో కానీ పాత్రలో కానీ, అక్కడే నుంచే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీళ్లు తాగేవారు. అలాగే ఆమె మిస్వాక్ నమలి ఉంటారు కదా, ఆ మిస్వాక్ తోటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిస్వాక్ చేసేవారు. అలాగే భార్యతో కలిసి స్నానం చేసేవారు, స్నానం మధ్య ఆటలాడుకునేవారు. ఇదంటే ఇంటి వ్యవహారాలన్నీ బయటపెడుతున్నాం అనుకుంటున్నాను నేను. ఆయన ఆదర్శం ఏదైనా బయటదైనా లోపలదైనా అన్నీ మనందరి కోసం నేను సరేనా. ఎందుకు? ఆయన ఆదర్శం, పరిపూర్ణ ఆదర్శం, తెరిచిన పుస్తకం. కనుక మనము మన యొక్క భార్యలతోటి ఇలానే ఉండాలి అన్న సంకేతం ఉంది. ఇక బంధువుల విషయానికి వచ్చినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి అశీరత కలఖరబీన్ అని చెప్పినప్పుడు, నీ సమీప బంధువుని మీరు భయపెట్టండి అని చెప్పినప్పుడు, మొదటి రోజు విందుకు పిలిచారు కుదరలేదు, రెండో రోజు విందుకు పిలిచారు కుదరలేదు,
మూడో రోజు విందుకు పిలిచాడు, మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చింది. అప్పుడు ప్రవక్త మహమ్మద్ అందరినీ ఉద్దేశించి, ఒక్కో యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ఉద్దేశించి, అయ్యా చూడండి ఈరోజు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను చేసి పెట్టగలను, రేపు పరలోకంలో ప్రళయ దినాన ఏ విధంగానే మీకు పనికిరాను, కనుక నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్కడే, ఆయన మీరు విశ్వసించండి, ఆయన చెప్పినట్టు మీరు జీవించండి అని ఆ సందర్భంగా తన కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడే ప్రయత్నం ఎవరు చేశారని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు చేశారు. అదేవిధంగా అభిమానమిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అతిథులు తరచుగా వచ్చేవారు. అతిథులు కేవలం అతిథులు కాదు, వఫ్ద అంటారు. వఫ్ద అంటే 10 మంది 20 మంది 40 మంది అలా ఒక బృందమే వచ్చేది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు. అయితే వారందరికీ అతిథి మర్యాదలు అనేది మహా అద్భుతంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏర్పాటు చేయడమే కాకుండా, ఎవరైతే అల్లాహను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారందరూ అతిథిని గౌరవించాలి అని, అతిథిని సత్కరించాలి అని శాసనాన్ని జారీ చేశారు. ప్రళయం వరకు ఇది చరపసాధ్యం కానీ శాసనం సోదరు, ఆయన మాట శాసనం, ఈ డైలాగ్ కాదు, నిజంగానే శాసనం. సరేనా? కనుక ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే పని మనుషులతో ప్రవక్త సల్లల్లాహు ఎలా ఉండేవారు అంటే, అభిమానులారా, ఒక స్త్రీ పెద్దగా విలువ ఏమీ లేదు ఆమె, సరేనా, మస్జిద్ ఊడ్చేది, చెత్తా చెదారం ఊడ్చేది, అకస్మాత్తుగా మరణించింది, సమయం వచ్చింది మరణించింది, సావలేనుకున్న అంటే మామూలు ఒక స్త్రీ కదా మరణించింది, ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు వారికి ఎందుకు తెలియజేయాలి అని తీసుకెళ్ళి సమాధి చేసేసారు. సమాధి చేసి ప్రవక్త సల్లల్లాహు వారు 2 రోజులు వచ్చి ఆమె కనబడడం లేదు. ఏమిటయ్యా కనబడ్డది ఏమైంది అంటే, ఆమె నిన్నే మరణించింది, మరి అంత పెద్ద విషయం ఏం కాదు కదా అని మేము చెప్పకుండా వెళ్ళి సమాధి చేసి వచ్చామంటే, ప్రవక్త మహమ్మద్ కాస్త నొచ్చుకుని, సరేని నాత ఆమె సమాధి నాకు చూపించండి అంటే, సమాధి చూపించక వెళ్ళి ఆమె కోసం దువా తీసి వచ్చాడు. గమనిస్తున్నారు సోదరులారా, ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? ఫరాష్ మస్జిద్ ఫరాష్ అంటే ఆడేదో కాక్రోజులా చూస్తాం వాడిని, ప్రతి ఒక్కడు విత్తనం చలాయించేవాడే, మనిషి కాడ ఆడు, ఆడికి అవసరాలు ఉండవా? ఎప్పుడో ఒక దినాలు ఇచ్చి ఉంటావు, 2 దినాలు ఇచ్చావు, 3 దినాలు ఇచ్చి ఉంటావు, ఓకే మంచిదే, అంత మాత్రమే ఎగిరిగిరి పడాలనా? అదే స్థాయిలో మరో వ్యక్తి ఉంటే, మరో ఉదాహరణకు బెంగాలీ కాకుండా ఇండియన్ కాకుండా అరబీ ఉంటే మన ప్రవర్తన ఇలానే ఉంటుందా? అరే మన వల్లని మనమే గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారండి, మనకు ఎలా గౌరవం ఉంటుంది? కనుక దీనికి ఒక నేపథ్యం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, చిన్న పని ఒక వ్యక్తి చేస్తున్నా అంటే చిన్న ఇప్పుడు గమనించండి, మనం చేసే పని మనం పెద్ద చిన్నవారమని ఇది కాదు ఖరారు చేసేది, మన ప్రవర్తన, నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఏ హోదాలో ఉన్నాను, నేను ఎలా వ్యవహరిస్తున్నాను, దీన్ని బట్టి నేను ఎవరు అనేది తెలుస్తుందే కానీ నేను చేసే పని అనేది అది నిర్ణయించదన్న విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాజంలో సామాన్య వ్యక్తుల విషయంలో కూడా చాలా మంచి యొక్క విషయాలు ఆయన చెప్పారు. అలాగే సమాజంలో పెద్దలు ఉంటే వారి విషయంలో కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందర్భం ఏమంటే, అబూ సుఫియాన్ ఇంట్లో ఎవరైతే రక్షణ పొందుతారో వారికి రక్షణ లభిస్తుంది, అప్పుడు కానీ ఇస్లాంని స్వీకరించండి. కనుక సమాజంలో పెద్దల్ని కూడా ఆయన గౌరవించారు, వారు అవిశ్వాసులైనప్పటికీ. ఇలా ప్రతి ఒక్కరితో మనం తీసుకున్నట్టే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన మహాద్భుతమైనది. ఆయన జీవితాన్ని మరింత లోతుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి అవసరం అనేది మనందరికీ ఉంది. అధ్యయనం చేయడమే కాకుండా నిజంగా ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ అటువంటి సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.